చేసేది పెద్ద పదవే కానీ రావాల్సినంత పేరే రాలేదట ఊహించని గెలుపు కనీసం జిల్లా స్థాయి నాయకుడిగానైనా చేయలేకపోయిందట మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కానీ రాజకీయంగా తన పేరు ప్రస్తావనకు కూడా రావడం ఢిల్లీ స్థాయి పదవి రాష్ట్ర నాయకుడి అనుచరుడిగానే మిగిలిపోవాలా అంత స్వామి భక్తి బద్దుడైన ఆ నాయకుడెవరు ఆ నియోజకవర్గం ఎక్కడా చంద్రశేఖర్ వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పట్టిన తొలి నాయకుడు అప్పట్లో అదో సంచలనం ఎందుకంటే అప్పటికే చీపురుపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోని తిరుగులేని నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణకు బెల్లాన చంద్రశేఖర్ రాజకీయంగా శిష్యుడు కావడమేందుకు కారణం చీపురుపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీలో దిక్కుగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ ఆ తర్వాత కాలంలో అంటే రెండు వేల నాలుగు నుంచి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయానికి బెల్లాన చంద్రశేఖర్ వెన్నుదనుగా నిలిచారు ఆ తర్వాత రెండు పద్నాలుగు ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణకు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాను ఎంతో అభిమానించే బొత్స సత్యనారాయణపై పోటీ చేశారు కానీ వీరిద్దరూ ఓటమి చెందాల్సి వచ్చింది త్రిముఖ పోటీలో తెలుగుదేశం అభ్యర్థి కిమిడి మృణాలిని గెలుపు సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎవ్వరూ ఊహించని విధంగా బొత్స సత్యనారాయణ తన మంది మార్బలంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు దీంతో మళ్లీ బెల్లాన చంద్రశేఖర్ బొత్స అనుచరుడిగాని మారిపోవాల్సి వచ్చిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచే వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు అయితే పార్టీలో సీనియర్ గా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి విజయనగరం ఎంపీ స్థానం కట్టబెట్టి గౌరవించుకున్నారు గెలుపు అంత సులువు కాదని అంతా భావించిన జగన్మోహన్ రెడ్డి హవాలో బెల్లాన చంద్ర चंद्रशेखर एंपी विजय साधार బెలాన చంద్రశేఖర్ తండ్రి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా చేశారు చంద్రశేఖర్ భార్య శ్రీదేవి కూడా పదేళ్ల పాటు చీపురుపల్లి సర్పంచ్ గా చేశారు ఇక బెలాన చంద్రశేఖర్ చీపురుపల్లి జడ్పీటీసీగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తన వ్యక్తిగత ఇమేజ్ మాత్రం చీపురుపల్లి దాటలేదని స్థానికులు భావిస్తున్నారట బొత్స సత్యనారాయణ బంధువుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ శ్రీను ప్రస్తుతం జిల్లాలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగినప్పుడు ఇన్ని పదవులు చేసి రాజకీయంగా తన తండ్రి నుంచి ఎన్నో పదవులు సాధించుకున్న బెల్లాన చంద్రశేఖర్ ఆ స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయ కురువృద్ధుడు సీనియర్ రాజకీయవేత్త రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజుపై రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన చంద్రశేఖర్కి గుర్తింపు గుర్తింపుగాని రాజకీయంగా పేరుగాని రాలేదని అంతా భావిస్తున్నారు ఇప్పటికీ బొత్స కుటుంబానికి విధేయుడిగా ప్రస్తుత జడ్పీ చైర్మన్ వైకాపా జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకి స్నేహితుడిగానే మిగిలిపోతున్నారన్న భావన కలుగుతోందట ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ తిరిగి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు చీపురుపల్లి ఎమ్మెల్యేగా తనని తాను చూసుకోవాలనుకున్న తన చిరకాల కోరిక తీరుతుందా లేదా అనేది పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది అలాగే ఈసారి ఎంపీగా బొత్స సత్యనారాయణ వెళ్లే అవకాశం ఉందని మరో ప్రచారం ఉంది చీపురుపల్లి నుంచి చిన్నశ్రీను పోటీ చేస్తారని వెనికిడి కానీ ప్రస్తుత ఎంపీ చీపురుపల్లి బొత్స గెలుపులో కీలక నేత అయిన బెల్లాన చంద్రశేఖర్ గురించి మాత్రం ఎక్కడా ఎలాంటి ప్రచారం లేకపోవడం ఇలా ఎవరికి వారు చీపురుపల్లి నియోజకవర్గాన్ని పంచుకుంటూ పోతే ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రాజకీయ భవిష్యత్తుపై ఎవరికీ పట్టదా బొత్స సత్యనారాయణ ఆ తర్వాత చిన్న స్త్రీను అవసరమైతే బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ సందీప్ ఇలా ఒకరి తర్వాత ఒకరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి తప్ప చీపురుపల్లి నియోజకవర్గంలోని రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బెల్లాన చంద్రశేఖర్ గురించి మాత్రం ఎటువంటి ఊహాగానాలు ప్రచారాలు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాబోయే రోజుల్లో బెల్లాన చంద్రశేఖర్ భవిష్యత్తుకి గ్యారంటీ జగనన్నే ఇవ్వాల్సి ఉంది పదవులు ఎన్ని ఉన్నా తాను మాత్రం వ్యక్తిగతంగా జిల్లా నాయకుడిగా మాత్రం ఎదగలేకపోయారన్నది ఆయన అనుచరుల అభిప్రాయంగా కనిపిస్తోంది మరి రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ నాయకుడిగా ఎదుగుతారా అనుచరుడిగానే మిగిలిపోతారా అన్నది బేతాళ ప్రశ్న